వరంగల్లోని ములుగు రోడ్లో గల వ్యవసాయ కళాశాల ముందు విద్యార్థులు ధర్నా చేపట్టారు. హైదరాబాద్ రాజేంద్ర నగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయానికి చెందిన 100 ఎకరాల సారవంతమైన వ్యవసాయ బయోడైవర్సిటీ పార్క్ భూమిని హైకోర్టు నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించడాన్ని విద్యార్థులు తీవ్రంగా ఖండిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం GO 55 ద్వారా యూనివర్సిటీ భూముల్ని హైకోర్టు నిర్మాణానికి కేటాయించడం సరైంది కాదని, ప్రభుత్వం సారవంతమైన వ్యవసాయ భూముల్లో కాకుండా మరో చోట హైకోర్టు నిర్మాణానికి స్థలం కేటాయించాలని తెలిపారు. అప్పటి వరకు తమ ఆందోళన కొనసాగుతూనే ఉందని విద్యార్థులు తెలిపారు. హైకోర్టు PGTSU ల్యాండ్స్ లో కట్టాలనుకుంది కదా, మాకు హైకోర్టు కట్టడంతో ఎలాంటి ప్రాబ్లం లేదు, బట్ అది మా PGTSU ల్యాండ్స్ లో కడుతున్నారు. అక్కడ ఎంతో బయోడైవర్సిటీ ఉంది, ఎన్నో మెడిసినల్ అరోమాటిక్ ప్లాంట్స్ ఉన్నాయి. ఆబ్వియస్లీ డెవలప్మెంట్ అనేది జరగాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కాదు కదా, నేచర్ ని బయోడైవర్సిటీ వాటిని కూడా కన్సిడర్ చేయాలి. డెవలప్మెంట్ షుడ్ బి ఇంటిగ్రేటెడ్ రైట్. సో హైకోర్టు కట్టచ్చు, బట్ బయోడైవర్సిటీని మొత్తం నాశనం చేసి కట్టడం కుదరదు. సో హైకోర్టు స్టార్ట్ చేసింది చేయాలనుకుంటాం. అలాంటి రైతుల కోసమే మనం రీసెర్చ్ ప్రోగ్రామ్ అనేది, అగ్రికల్చర్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసి వాళ్ళ న్యాయం కోసం మనం ఎంతో కృషి చేస్తున్నాం. అలాంటి అగ్రికల్చర్ ల్యాండ్స్ ని మనం హైకోర్టు కట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తే రైతులకు ఎలా న్యాయం జరుగుతుంది? రైతుల కోసం మనం చేసేది అలాంటిది.